విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో గతం కంటే రెట్టింపు మెజారిటీతో వైసీపీని గెలుపించాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో 3 సీట్లలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించడానికి సజ్జల ఎవరన్నారు? మీ కాన్స్టిట్యూన్సీ నడిపోతున్నన విజయవాడ నడిపోతున్నన దీంతో ఈసారి వెల్లంపల్లి శ్రీనివాసును గతంలో వచ్చిన దానికి రెండింతల మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. అలాగే మొత్తం విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా గతంలో కంటే మూడోది ఈస్ట్తో సహా అవినాష్తో సహా విష్ణుతో సహా ఈసారి విజయవాడ తీర్పు ఖచ్చితంగా రెండింతల మెజారిటీతో ఉండాలి ఉంటుందనే నమ్మకం ఉంది. అయితే దానికి సంబంధించి మనం చేయాల్సిన పని పూర్తి మనసు పెట్టి పనిచేయాలని కోరుతూ సజ్జలకు మైండ్ పోయింది. సజ్జలకు మైండ్ పోకపోతే ముగ్గురికి సీట్లు అసలు డిపాజిట్లు వస్తాయా? డిపాజిట్లు వస్తాయా? డిపాజిట్లు రాకుండా వీళ్ళ పేర్లు ప్రకటించాడంటే లోకేష్ బాబు పాదయాత్ర ఉంది. ముందు ఏదో ఒక విధంగా వీళ్ళని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు ఆపి చెబుదామని ఒక తలంపు తెచ్చాడు. కానీ సజ్జలు ఎవరో సజ్జలు బీపీ ఆరంభించే ఆ సంతకం పెడితే చెల్లిద్దా? సజ్జలు ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయా? కాదు కదా. సజ్జల కూడా అక్కడ ఒక ఎంప్లాయ్, సజ్జల మాట చెల్లిద్దా?